హైదరాబాద్లో డ్రగ్స్ డీల్పై నార్కోటిక్స్ అధికారులు నజర్ పెట్టారు. ఇంటర్నేషనల్ డీజే ఆర్గనైజర్ మైరాన్ మోహిత్ ఎఫ్ హౌస్లో పలువురు సెలబ్రిటీలు, బిజినెస్ మెన్లకు డ్రగ్స్ పార్టీ అరేంజ్ చేసినట్లు గుర్తించిన అధికారులు ఆ పార్టీకి హాజరైన వారి వివరాలు సేకరిస్తున్నారు. మైరాన్ మోహిత్ కాంటాక్ట్ లిస్టులో పలువురు ప్రముఖుల పేర్లు ఉన్నాయి. అటు డ్రగ్స్ కేసు నిందితులను వారం రోజుల కస్టడీకి కోరుతూ హెచ్న్యూ అధికారులు కోర్టులో పిటిషన్ వేశారు. గోవాలో ఉన్న మైరాన్ మోహిత్ కదలికలపై నెల రోజులుగా నిఘా పెట్టిన హెచ్న్యూ అధికారులు గోవాలో డ్రగ్స్ పార్టీ నిర్వహించే నైట్ ఫ్లైట్లో మైరాన్ మోహిత్ హైదరాబాద్ వచ్చినట్లు గుర్తించారు. మైరాన్ మోహిత్, కృష్ణకిషోర్ ద్వారా సెలబ్రిటీలు, బిజినెస్ మెన్లకు డ్రగ్స్ సరఫరా జరిగిందని నిర్ధారణకు వచ్చారు. ఇదే అంశంపై మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ మరిన్ని వివరాలు అందిస్తారు. సునీల్, మైరాన్ మోహిత్ వ్యవహారం బయటకు వచ్చిన వెంటనే చాలా మందికి భయం మొదలైన చెప్పుకోవచ్చు. ఎందుకంటే మైరాన్ మోహిత్ ఇంటర్నేషనల్ డీజేగా ఉన్నాడు. ఆయన గోవాతో పాటు హైదరాబాద్, మరికొన్ని మెట్రోపాలిటన్ సిటీస్ లో డీజేగా వర్క్ చేస్తూనే ఆయన డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు అనేది హైదరాబాద్ నార్కటిక్ సెల్ వాళ్ళకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఈ ఇన్ఫర్మేషన్ ఆధారంగా నజర్ చేసినటువంటి అధికారులకు మైరాన్ మోహిత్ హైదరాబాద్ కు వస్తున్నాడని, 31st నైట్ ఇక్కడ ఉంటున్నాడనే విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో 31st తర్వాత ఫస్ట్ రోజు కూడా ఒక పార్టీ నిర్వహించారు. అందులో మైరాన్ మోహిత్ గోవాలో మార్నింగ్ అవర్స్ లో ఒక పార్టీని నిర్వహించి మధ్యాహ్నం వరకు అక్కడే ఉంది. మధ్యాహ్నం తర్వాత సాయంత్రానికి ఆయన హైదరాబాద్ కు వచ్చాడు. ఈవినింగ్ ఫ్లైట్ కి హైదరాబాద్ కు వచ్చి హైదరాబాద్ లోని ఎఫ్ హౌజ్ ఏదైతే ఉందో ఇది పబ్ ఈ పబ్ కు వచ్చాడు. పబ్ లో కృష్ణ కిషోర్ రెడ్డి అనే వ్యక్తి ద్వారా ఆయన ఇద్దరిని అదుపులో తీసుకున్న పరిస్థితి. ఇందులో కృష్ణ కిషోర్ రెడ్డి వ్యాపారవేత్త, బిజినెస్ విజయదర్శి తో పాటు మరికొన్ని కాంట్రాక్ట్లు, ఇంకొన్ని వ్యాపారాలు ఉన్నాయి. కృష్ణ కిషోర్ రెడ్డి, మోహిత్ ఇద్దరు ఎఫ్ హౌస్ లో వాళ్ళని అదుపులో తీసుకున్న పరిస్థితి ఉంది. ఇందులో మోహిత్ అనే వ్యక్తి దగ్గర చాలా మంది ఇంపార్టెంట్ వ్యక్తులు తెలంగాణకు సంబంధించి, ఆంధ్రకు సంబంధించి, అంతేకాకుండా దేశంలో నుండి పలు ప్రధాన నగరాలు, మెట్రోపాలిటన్ సిటీస్ సంబంధించిన ప్రముఖులతో ఆయన సంబంధాలు నడిపిస్తోంది. హైదరాబాద్ సంబంధించి ప్రధానంగా ఆయనకు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, పొలిటీషియన్లు, అంతేకాకుండా బడాబాబుల పిల్లలు ఈయనకు కాంటాక్ట్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన కాంటాక్ట్ లిస్ట్ ని సెట్ చేస్తున్నారు. కాంటాక్ట్ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారు, ఎవరికి డ్రగ్స్ సరఫరా చేశారు, అసలు మోహిత్ ఎప్పటి నుంచి ఈ వ్యాపారం చేస్తున్నాడు అనేది పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో అందరి కాంటాక్ట్ అంటే మోరిన్ మోహిత్ సంబంధించి కాంటాక్ట్ లిస్ట్ తీస్తే అందరు ప్రముఖుల పేర్లు బయటకు, చాలా మంది ప్రముఖుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందనేది హెచ్న్యూ భావిస్తాను. ఇందుకోసమనే తన కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసిన పరిస్థితి ఉంది. ఈ దీని ద్వారా మరికొంతమంది బయటకు వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే మోహిత్ అనే వ్యక్తి ఈ రోజు కొత్తగా డ్రగ్ కాదు, హైదరాబాద్ డ్రగ్ కావాలంటే ముంబై, బేసిక్ గా ముంబైకి సంబంధించినటువంటి మోహిత్ ముంబై నుంచి హైదరాబాద్ రావాల్సిందే. మోహిత్ రాక కోసం చాలా మంది డ్రగ్స్ సంబంధించిన వాళ్ళు ఎదురు చూస్తా ఉంటారు, డ్రగ్ అడిక్ట్ అయిన కోసం ఎదురు చూస్తారనేది మార్కెట్ లో ఉన్న పేరు. సో 31st కి మొత్తం ముందు నుంచే ఏర్పాటు చేసి ముందు నుంచి ఆయన ప్రివెంట్ చేయడం వల్ల 31st రోజు సాయంత్రం ఫ్లైట్ తీసుకొని రావడం అనేది ఈజీగా తన డ్రగ్స్ వ్యాపారం డ్రగ్స్ చేసుకోవచ్చనే ఉద్దేశంతో వచ్చినట్టు పోలీసులు భావిస్తా ఉన్నారు. ఇందులో మోహిత్ కు గతంలో డ్రగ్స్ సంబంధించిన డ్రగ్స్ కింగ్ ఎవరైతే ఎడ్విన్ ఉన్నాడో, ఇంతకుముందు డ్రగ్ సరఫరాలో ఉన్నటువంటి వ్యక్తి ఎడ్విన్ కి ఈయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు కూడా విచారణలో వెల్లడైన పరిస్థితి కనిపిస్తుంది. అందుకే ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఆయనకు ఉన్న పరిచయాలు, ఎవరికి సరఫరా చేస్తాడు, ఎక్కడెక్కడ సరఫరా చేస్తాడు, ఎంత మొత్తంలో సరఫరా చేశాడు, ఎంత మంది దగ్గర డబ్బులు తీసుకున్నాడు, ఇవన్నీ వివరాలు కావాలంటే ఆయన కస్టడీకి తీసుకున్నట్టయితే ఖచ్చితంగా వివరాలు తెలిసే అవకాశం ఉంది. కాబట్టి తమ కస్టడీకి ఇవ్వాలంటూ హెచ్ఓ పిటిషన్ వేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది.